ఉదయ్ కిరణ్ ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. తెలుగు ప్రేక్షకుల హృదయాలలో ఉదయ్ కిరణ్ చెరగని ముద్ర వేసుకున్నాడు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను అందుకుని ఆ తరువాత వరుసగా మరో రెండు హిట్లు అందుకుని హ్యాట్రిక్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తరువాత ఉదయ్ కిరణ్ కు ఇండస్ట్రీలో తిరుగు లేకుండా పోయింది. వరుస ఆఫర్లతో బిజీ హీరోగా మారిపోయాడు. కానీ జీవితంలో వచ్చిన ఇబ్బందులు ఉదయ్ కిరణ్ ను స్టార్ హీరోగా ఎదగకుండా ఆపేశాయి. చివరికి తీవ్ర మనస్తాపంతో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే గతంలో ఉదయ్ కిరణ్ హీరో చిరంజీవి కుమార్తె సుస్మితను వివాహం చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వినిపించాయి. అంతేకాకుండా వీరి ఎంగేజ్మెంట్ కూడా జరగబోతుందని టాక్ వినిపించింది. అయితే నిజానికి ఉదయ్ కిరణ్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదుగుతాడని చిరంజీవి ముందుగానే గుర్తించారు. ఈ నేపథ్యంలోనే తన కూతురు సుస్మితిని ఇచ్చి వివాహం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. అయితే దానికి ముందే ఉదయ్ కిరణ్ కు జోడిగా సుస్మిత ఓ సినిమాలో నటించాల్సి ఉంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ హీరోగా ఓ సినిమాని ప్లాన్ చేశాడు. ఆ సినిమాను చిరంజీవి నిర్మించాలని అనుకున్నారు. అంతేకాకుండా ఆ సినిమాలో హీరోయిన్ గా సుస్మితను ఎంట్రీ ఇప్పించాలని కూడా చిరు అనుకున్నారట. ఆ సమయంలోనే మొదటిసారి ఉదయ్ కిరణ్ సుస్మితల మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత చిరంజీవి వారికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఏం జరిగిందో తెలియదు. కానీ మరికొద్ది రోజుల్లో ఎంగేజ్మెంట్ ఉంటుందని అనుకోగా ఉదయ్ కిరణ్ ఎంగేజ్మెంట్ ను బ్రేక్ చేసుకున్నాడు. అలా ఉదయ్ కిరణ్ సుస్మితల పెళ్లి జరగకుండానే ఆగిపోయింది. అలాగే వారి కాంబినేషన్ లో అనుకున్న సినిమాకు కూడా బ్రేక్ పడింది. Yeah.